ఆదావ హైదరాబాద్ పత్రిక గనుక ఒకసారి తీసుకుంటే ఆజ్ కి బాత్ గతంలో ప్రజలలో నీ ఇమేజ్ తగ్గడం చూసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళావ్ ఇప్పుడు కూడా నీ ఇమేజ్ తగ్గుతుందని గుర్తించి మరల ముందస్తు ఎన్నికలకు వెళ్తాను అంటున్నావ్ ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అధికార యంత్రాంగం దుర్వినియోగం కాకుండా అప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయని కొల్లూరు నాగరాజ్ మంచే చెప్పినావ్ మనమే నంబర్ 1 జనాభాలో మొదటి స్థానానికి భారత్ 2023 వరకు చేరుకుంటుందన్న ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు ఉండగా భారత జనాభా 141.2 కోట్లు అంట 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరుతుంది అంటున్న అంచనాలు ప్రతిభకు వయసు అడ్డు కాదు అథ్లెట్స్ లో అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన 94 ఏళ్ల భామ సాక్ష్యంగా నిలిచిన ఫిన్లాండ్ వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ బంగారు పతకంతో సత్తా చాటిన భగవాని దేవి హర్యానాకు చెందిన ఈ బామ్మ యువతకు స్ఫూర్తి 94 ఏళ్ళ అంటే అథ్లెటిక్స్ 94 ఏళ్ళ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చింది బ్రహ్మచారులుగా ఉండండి జనాభా పెరిగే అవకాశమే లేదు బ్రహ్మచారుల ఉద్యమంలో చేరాలని పిలుపు ఎవడేడు నాగాలాండ్ మంత్రి టెంజెన్ వ్యాఖ్యలట ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నాగాలాండ్ మంత్రి చెప్తాడట బ్రహ్మచారుల ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చిందట వద్దురా సోదరా పెళ్ళంటే నూరు ఎల్ల మంటారంటూ ఓ సినీ కవి సెలవిచ్చిన మాట ఓ పాట రూపంలో ఆ సినీ కవి పెళ్ళైన వారికి పెళ్లి కాని వారి మధ్య ఉండే వ్యత్యాసాలను సౌలభ్యాలను హృద్యంగా చెప్పడం జరిగింది అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ అయింది చాలా మంది బ్రహ్మచారులు ఆలోచింపజేసిందట ఇగో బ్రహ్మచారులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు ప్రజల క్షేమమే నా ఆకాంక్ష ప్రజలకు సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోండి ఎవరు చిచ్చనా బాతాలపో చాచా మన క్షేమమే కేసీఆర్ కు లాభమాడు వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నస్థాయి సమీక్ష జిల్లాలో పరిస్థితులపై అధికారులతో ఆరా అవసరమైన చోట తక్షణ చర్యలకు ఆదేశాలు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయండి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక జాతీయ చిహ్నం ఆవిష్కరణ ప్రారంభించిన ప్రధాని మోడీ నూతన భవనంపై ఏర్పాటు కంచుతో తయారైన దీని బరువు 9500 కిలోలట కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల పరిశీలన నూతన పార్లమెంట్లోనే వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్లో జరగబోతున్నాయట ఇప్పుడు లేనట్టే వర్షాల కారణంగా ఎంసెట్ ఈసెట్ వాయిదా జేఎన్టీయు ఓయూ పరిధిలో ఎగ్జామ్స్ నిలిపివేత ఇక సోనియాకు మరోసారి ఈడీ సమాన్లు జూలై 21న హాజరు కావాలని ఆదేశాలు కుర్చీతో మౌన దీక్ష కరీంనగర్లో దీక్షకు దిగిన బండి సంజయ్ మద్దతు ఇచ్చిన బీజేపీ పార్టీ శ్రేణులు ధరణి కారణంగా గ్రామాల్లో చిచ్చు ఆ పేరుతో బంధువులకు భూములు టీఆర్ఎస్ కు ప్రజా వ్యతిరేకత తప్పదు దీక్షలో బండి సంజయ్ ఆగ్రహం ఇక అన్నా డిఎంకేలో ఆధిపత్య పోరు పన్నీర్ సెల్వం పార్టీ నుంచి సస్పెన్షన్ పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం అన్నా డిఎంకేలో పరిణామాలపై శశికళ మండిపాటు ముదిరి పాకాన పడిన ఆధిపత్య పోరు వర్షాల వల్ల ఆగమవుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సోయలేదు కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది 4 నెలలు టైం ఇస్తున్నాం ఎన్నికలకు రా సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ అంటూ బయట ఒకసారి బయట ఏమన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒకసారి చూద్దాం ఇది ఇదే తెలంగాణ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడుగా నేను మాట్లాడుతూ నీకు సవాల్ విసురుతున్నా నువ్వు మొనగాలి అయితే నీ మీద నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే 4 రోజుల్లో నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రా ఎన్నికలకు పోదాం 42,000 మంది బూత్ ఎన్రోలర్స్ 45 లక్షల సభ్యత్వాలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉవ్వెల్లూరుతుంది ఎన్నికలకు ఎప్పుడు పోదామని 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటా ఒక్క ఓటు తగ్గిన నా పేరు మార్చుకుంటా ఇవాళ్ళని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం బడి తీసుకొట్లాడటం రా నువ్వు వస్తావు నరేంద్ర మోడీ వస్తాడు ఇద్దరు కలిసిరాండి ఒక్కొక్కరు కాదు ఇద్దరు కలిసిరాండి 8 ఏళ్ళ ఆయన దుర్మార్గాల మీద నీ దోపిడీ మీద ప్రజల దగ్గరకు వచ్చి నేను చెప్తా సో ఇది కాంగ్రెస్ పార్టీ సవాల్ మీ ఒక్కొక్కడుగా షేర్ ఖాన్ ఏమన్నాడు ఇద్దరు కలిసి రారు అంటున్నాడు